నిర్మాత మిత్రులకి అందరికీ నా నమస్కారం. నా పేరు సి కళ్యాణ్. మీ అందరికీ బాగా తెలుసు, ఇప్పుడు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మీ సెల్ ఫోన్లో కనిపించి నేను నా లైవ్ని ఇవ్వటానికి కారణం సమయం తక్కువ ఉంది. ఈ సమయం తక్కువ ఉండటం వల్ల ఫస్ట్ కళ్యాణ్ ఏం ఫీల్ అవుతున్నాడు అనేది మీకు రీచ్ అవ్వాలని చెప్పి దీన్ని పంపిస్తున్నాను. మేము డిస్కస్ చేద్దామని కాదు, మీ అందరికీ తెలుసు 2010 వరకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని ఎక్కడ నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చాం, ఎన్ని కోట్లు దాంట్లో ఆదాయం చేశాం, అలాగే ప్రొడ్యూసర్ మెంబర్లకి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించాలనే ఉద్దేశంతోనే మెడిక్లెయిమ్ అనే ఆలోచనని మన కేఎస్ రామారావు గారికి, బంగారు గారికి, వీళ్ళందరికీ చెప్పి ఆ రోజు నేను ప్రవేశపెట్టించడం జరిగింది. ఎందుకనంటే నేను చూశా దాని ఇబ్బంది ఎలా ఉందో, సడన్గా హాస్పిటలైజ్ అయితే కొంతమంది ప్రొడ్యూసర్లకు ఎలా ఉంటుందో నేను చూశాను కాబట్టి అది చేశాను. అలాగే ఎడ్యుకేషనల్, అలాగే మ్యారేజ్లు అయితే కానీ, అలాగే ఏదన్నా ప్రొడ్యూసరు చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి ఆదుకునే విధంగా ఉండాలనేది ఈ స్కీములన్నీ లీడ్ చేయటం జరిగింది. ఈ లీడ్నే సోదర మెంబర్లందరూ జనరల్ బాడీలో ఒప్పుకోవటం జరిగింది, అవి అమలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ నేను ప్రెసిడెంట్గా చేశా, అన్ని పోస్టులు చేశా, మళ్ళీ రావడానికి ఒకే ఒక కారణం, ఈ కౌన్సిల్ బ్రష్ను పట్టినట్టు అయిపోయింది, ముక్కలైపోతూ ఉంది. మొన్న ఎల్ఎల్పి అని, నిన్న వీళ్ళని ఇలాగా వస్తుంది. ఎందుకనంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్కి వాడకుంటే ప్రాబ్లం వాడుతుంది, ఆ ప్రాబ్లమ్ని అధిగమించాలని చెప్పి వాళ్ళు సపరేట్ అవ్వడం జరుగుతూ వస్తుంది. అది వద్దు అని వాళ్ళందరినీ రిపేర్ చేయటం జరుగుతుంది. అది చేసి కలపటానికే తప్పితే నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఉండాల్సిన అన్ని పోస్టులని చేశాను. నాకు పోస్టులు అవసరం లేదు, ఆఫీసులు అవసరం లేదు. నా సోదరులు, నా మిత్రులు ప్రొడ్యూసర్లు బాగుండాలనేదే నా కోరిక. మూవీ టవర్స్ అనే ఐడియా పుట్టినా 20 సంవత్సరాల క్రితం అలానే పోరాడే ఐడియా పుట్టించి మూవీ టవర్స్ అనేది, ఈరోజు మూవీ టవర్స్ అనేది ఎంత గ్లామర్గా ఉందనేది మీ అందరికీ తెలుసు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎలక్షన్ గురించి రాంగ్ కామెంట్లు, రాంగ్ ఇది చేస్తున్నారు, దొంగలు దోచేసుకుంటున్నారని. ఈ సంస్థలో ఎవరు దొంగలు, ఎవరు దోచేసుకుంటున్నారనేది మీ అందరికీ తెలుసు. దొంగలను పట్టించింది మేము, దొంగలు మేము పట్టిస్తే పట్టించిన వాళ్ళు దొంగలు అంటున్నారు. పోలీసు కేసులు పెట్టుంటే వాటిని ఇవ్యూరేట్ చేస్తున్నారు, ఇట్ ఈజ్ రాంగ్. అలాగే భరద్వాజ గారు కమిటీ ఇచ్చింది పేమెంట్లు డెఫిషిట్ ఉందని, భరద్వాజ గారికే చెప్తున్నాను, లేకపోతే ఎవరికైనా చెప్తున్నాను, ఐఆమ్ రెడీ టు డిపాజిట్ ఇన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ 2 కోట్ల రూపాయలు నేను డిపాజిట్ చేస్తాను. ఎవరైనా క్లెయిమ్ చేస్తుండే, ఇంక్లూడింగ్ భరద్వాజ గారు కానీ, లేకపోతే ఈరోజు సోకాళ్ళు మాట్లాడుతుండేటటువంటి ఎవరైనా కానీ, దాన్ని కానీ నిరూపిస్తే, ఎవరైతే నిరూపించగలిగారో వాళ్ళకి ఎంత క్లెయిమ్ అయిందో దానికి డబుల్ పేమెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ వాడు క్లెయిమ్ చేస్తుండే అమౌంట్ వాళ్ళని కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో డిపాజిట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బురద చల్లడం కాదు, ఈ ఏం రాజకీయాలు కాదు. రాజకీయ నాయకుడిగా అక్కడికి వెళ్తే అక్కడ పోయేసి సంపాదించుకోవచ్చు, లేకపోతే పవర్ అనుభవించవచ్చు అని. ఇది ఆండరీ జాబ్స్, ఇక్కడ పనిచేసినంత ఆండరీ. అందరికీ తెలుసు కళ్యాణ్ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రూపాయి తీసుకోపోయి టీ తాగుతాడా, లేకపోతే టిఫిన్ తింటాడా, లేకపోతే ఫ్లైట్ ఎక్కుతాడా అని నా కెరీర్ మొత్తం చెప్తున్నాను. నేను ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా, ఏ రోజు హోటల్ బిల్లులు కానీ ఫ్లైట్ టికెట్లు కానీ నేను వేసుకున్నాను, అన్నీ నా ఓన్ మనీతోనే చేశాను. ఇది ఎవరైనా ప్రూవ్ చేసి ఇలాగా కాదు ఆయన చెప్పింది అబద్ధం అని అంటే ఏ ఛాలెంజింగ్కైనా నేను రెడీ. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఒక ఎత్తు, మీ అందరికి తెలియాలని చెప్తున్నాను, ఇవన్నీ ఒక ఎత్తు. దయచేసి మీరందరూ ఎలక్షన్కి రండి. ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఏ నాయకత్వం అయితే కాపాడగలదో, ఒకటి చేయగలదో అని మీకు అనిపిస్తే
వాళ్ళకే ఓటేయమని నేను అడుగుతున్నాను. నాకు వచ్చేసి నాకే ఓటేసేయండి, నేను దొంగనాకుడిని, ఇది కాదు. మీ అందరూ తెలుసు ఈరోజు 1200 మంది ఓటింగ్కి అర్హులైనటువంటి మెంబర్లు ఉన్నారు దీంట్లో, ఇంకా చాలామంది అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఏంటి, ఎవరు ఏంటి, ఎవరు ఏంటి. మేము ఎప్పుడు పేపర్ ఆర్గనైజేషన్స్ రన్ చేయలే. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో పదవులు కావాలని ఎప్పుడు కోరుకోలేదు. 10 మందికి కావాల్సింది చేయటమే మా పని. నాకు పని లేక కాదు, 4 సినిమాలు అండపక్షంలో ఉన్నాయి. కానీ 1999 నుంచి ఈ ఆర్గనైజేషన్ని ఇక్కడ డెవలప్ చేసే దాంట్లో ప్రతి స్టెప్లోనూ నేనున్నా. అది చచ్చిపోకూడదని లేదు, అందరూ కలిసి అనుకుందాం అనుకోండి చెప్పేద్దామని మీరందరూ అనుకుంటే మీకు నమస్కారం. డెఫినెట్గా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం వాడు చేస్తున్నాను. విడిపోయిన వాళ్ళందరినీ ఈ ఆర్గనైజేషన్లో తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేస్తాను. అలాగే ఛానల్లో పబ్లిసిటీ అనేది బయటికి తీసుకుపోయి చేస్తుండేదాన్ని గ్యారంటీగా ఈ ఆర్గనైజేషన్ కూడా అదే ఛానల్లోంచి అర్హత ఉండే విధంగా తీసుకొస్తాం. క్యూబు విఎఫ్ఓకి పేర్లుగా ఉండేటటువంటి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఆంధ్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి ఎవరి ఎక్విప్మెంట్లు థియేటర్లో ఉన్నా కంపల్సరీగా గవర్నమెంట్కి లింక్ అయినటువంటి ఈ ఎక్విప్మెంట్ కూడా ప్రతి థియేటర్లో ఉండాల్సిందనే రూల్ తీసుకొని వచ్చి చిన్న నిర్మాతలకి చిన్న సినిమాలకి ఈ క్యూబ్ ఛార్జీల్లోంచిను వీటిల్లోంచి అలాగే వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకునేదానికి పబ్లిసిటీ ప్రమోట్ చేసుకునేదానికి థియేటర్ల ద్వారా కావాలి, దాన్ని ఉపయోగించుకునేదానికి. ఛారిటీ ఈజ్ డిఫరెంట్, ఆర్గనైజేషన్ బెటర్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఛారిటీకి కావాల్సిన కమిటీలు ఛారిటీకి, అలాగే ఇండస్ట్రీలో డెవలప్ అయ్యేదానికి ఇండస్ట్రీ గ్రోత్ అయ్యేదానికి కావాల్సినటువంటి రన్నింగ్లో ఉండేటటువంటి ప్రొడ్యూసర్ని లాస్ట్ 2 ఇయర్స్లో సినిమాలు తీసిన వాళ్లే అలాంటి పాలసీ డిసిషన్ తీసుకునే విధంగా ఒక జనరల్ బాడీలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలనే తాపత్రయంతో నేను ముందుకొచ్చి ఈ ఎలక్షన్ని ఒక లీడ్ తీసుకొని చేస్తున్నా. మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారం ఉంటే ఆ సంస్థ నేను నిలబెట్టగలననే గట్టి నమ్మకం నాకుంది. నేను ఉన్నంతకాలం అలాగే నిలబెట్టాను, అలానే చేశాను. లేదు కాదు అని మీరు అనుకుంటే మీ అందరి మెంబర్లు ఏం కోరుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ దగ్గరలోకి వచ్చి ప్రతి ఒక్కరిని కలవలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్నా. మీకు నేను ఏదన్నా బోర్ కొట్టించుంటే మన్నించండి. మన ఆర్గనైజేషన్ ఈరోజు కాపాడుకోకపోతే రేపు గ్యారంటీగా కాపాడుకోలేము. ఫండ్స్ దుర్వినియోగం అయినాయి అంటున్నారు, ఎక్కడా దుర్వినియోగం కాలేదు. 8 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది. 2 కోట్ల 40 లక్షలు పెట్టి మూవీ టవర్స్లో 4 ఫ్లాట్లు కొన్నాం కాస్ట్ టు కాస్ట్. ఈరోజు ఆ 2 కోట్ల 40 లక్షలు పెట్టి కొన్నది వితిన్ 2 ఇయర్స్లో ఇట్ ఈజ్ 6 క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ. రేపు అది 8 కోట్లు కూడా వెళ్ళచ్చు. అలానే తిరుపతిలో ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఒక బిల్డింగ్లో ఒక పార్ట్ వాళ్ళు కొనుక్కుంటే మన మెంబర్లు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు తక్కువ ఖర్చుతో వసతులు ఏర్పరిచే దాని కొరకు మనం కూడా 1.4 కోట్లు పెట్టి అక్కడ కొనడం జరిగింది. ఏది ఏదైనా మంచి చెడు, చెడు లేకుండా ఎక్కడ ఉండదు, అంత మంచిగా ఉండదు. నిజంగా చెడు చేసిన వాడిని నిలదీద్దాం, అంతేగాని చెడు చేసిన వాడిని సపోర్ట్ చేసి ఎలక్షన్లు వచ్చే తలకి అవతలవాడి మీద బురదజల్దామనే ప్రయత్నించడం మాత్రం వద్దు. రెండోది మన విషయాలు, మా కమిటీ మెంబర్లందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఎవరిని మీరు విమర్శించొద్దు. మనకు అనవసరం, అవతల వాళ్ళు ఎవరిని విమర్శించినా మనకు వద్దు. మీరు మెంబర్లకు తెలియజెప్పండి 30వ తారీఖు ఎలక్షన్కి రమ్మనండి, ఓటు వేయమని చెప్పండి. అంతే తప్పితే ఈ కాంట్రవర్సీ డిస్కషన్లు డిబేట్లు ఎవరికి కావాలి? డిబేట్ ఫస్ట్ ఇక్కడ ఉండే 1200 మందికి కావాలి డిబేట్. మనం ఏదైనా డిబేట్ చేసుకోవాలంటే 1200 మందిలో చేసుకోవాలి, ఊర్లో ఉండే జనాలకు కాదు. అలానే సమస్య పరిష్కారం చేసుకోవాలంటే థియేటర్లు పర్సంటేజ్ కావాలా, ఎవరితో చేయాలి, ఎవరినైతే మనం గొడవలు పెట్టుకుంటున్నాం వాళ్ళతోనే రేపు డిస్కస్ చేయాలి. గవర్నమెంట్లు వచ్చి చేయవు ఇవన్నీ, మనం చేసి గవర్నమెంట్ని మాకు సహకారం చేయండి సార్ అని చెప్పి మనం అడగాలి. డెఫినెట్గా
ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా చేస్తానంటున్నారు. అలాగే మాయి చాలా రోజుల నుంచి ఆగిపోయినటువంటి ఇవి ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి అడుగుతున్నాం, ఎందుకంటే జాయింట్గా ఉండేటప్పుడు సబ్సిడీలు రావాల్సి ఉన్నాయి, నియర్లీ 3-4 crores రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు రెండుగా విడిపోబోతుంది కాబట్టి వెరీ షార్ట్ టైం నేను ఇద్దరు సీఎంలను కలిసి రెప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా ఈ సంస్థ విడిపోయే లోపల ఈ బాకీ ఉండేటటువంటి మెంబర్లందరూ కూడా ఆ సబ్సిడీని మీరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అలానే ఆంధ్రప్రదేశ్ను ఇండస్ట్రీ డెవలప్ చేసేదాన్ని ప్రయత్నించాలి. ఆల్రెడీ హైదరాబాద్లో బాగా డెవలప్ అయింది ఈ, ఎందుకనంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 రాష్ట్రాలు 2 కళ్ళు, అలా కాపాడుకునే దానికి కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు తప్పకుండా 30వ తారీఖు రండి. మీకు నచ్చిన వ్యక్తికి, ఆర్గనైజేషన్ కాపాడుతాడన్న వ్యక్తికి ఓటేయండి. డెఫినెట్గా మా ప్యానల్ కాపాడుతుందని మీ అందరికీ నమ్మకం ఉందన్న నమ్మకం, డెఫినెట్గా కాపాడుతాం. మేమేంటో 6 నెలల లోపల మీకు చేసి చూపిస్తాం. 6 నెలల లోపల మేమేమీ చేయలేకపోతే బిగినింగ్ 30వ తారీఖు జనబాడీలోనే రిజిగ్నేషన్ లెటర్లు ఇస్తాం. ఎప్పుడైనా మీరు మా కమిటీలో మా ప్యానల్లో ఉండేవాళ్ళందరినీ మీరు దిగిపోమని చెప్పే రైట్ మీకే ఇస్తున్నాం. నమస్తే.